హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్లోని సిగ్నేచర్ లైన్, డే టు టైం, ఆబ్జెక్ట్, తర్వాత మనకి ఈక్వేషన్స్, సింబల్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనకి సిగ్నేచర్ లైన్ అంటే ఏంటంటే, ఏదైనా సరే మనం ఒక డాక్యుమెంట్ చేసిన తర్వాత కింద మనం అది ప్రింట్అవుట్ చేసిన తర్వాత మనకి ఒక మేనేజరో, బ్యాంక్ మేనేజరో, లేకపోతే కంపెనీకి సంబంధించిన సీఈఓనో, లేకపోతే కంపెనీకి సంబంధించిన మేనేజరో మనకి సైన్ చేయించుకుంటాం కదా. ఆ సైన్ చేయించేటప్పుడు మనకి కింద మనకి సిగ్నేచర్ లైన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, మనం ఒక డాక్యుమెంట్ తయారు చేసామనుకోండి. డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి డాక్యుమెంట్ అయిపోయింది. కింద మనకి మన బాసు, లేకపోతే ఒక కంపెనీ సీఈఓ, లేదా కంపెనీ మేనేజరు, లేదా ఒక బ్యాంక్ మేనేజరు ఇప్పుడు సైన్ చేయాలనుకుంటున్నాం. ఇది ప్రింట్అవుట్ తీసిన తర్వాత, ప్రింట్అవుట్ తీసిన తర్వాత మనం సైన్ చేయించుకోవాలంటే మనకి ఇక్కడ సిగ్నేచర్ లైన్ అనేది ఒకటి ఉండాలి. దాన్ని మనం సిగ్నేచర్ లైన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ కర్సర్ ఇక్కడ ఉంది కదా, మనం ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు టెక్స్ట్ కర్సర్ అనేది మనకి మూవ్ చేయండి. అది రైట్కి ఉండాలా, లెఫ్ట్కి ఉండాలా, మీ ఇష్టం అది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ మనకి లెఫ్ట్లోనే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే సిగ్నేచర్ లైన్ మీద క్లిక్ చేయండి. సిగ్నేచర్ లైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మేనేజర్ అని రాస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మేనేజర్ అని రాశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ పేరు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయండి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనకి ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి అక్కడ రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కింద మనకి ఇక్కడ చూడండి, పేరు వచ్చేసేమో వెంకట, తర్వాత ఆయన మేనేజర్. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ఎన్ఎస్ ఎంఎల్ అనే దగ్గర మనం ప్రింట్అవుట్ తీసిన తర్వాత, డాక్యుమెంట్ ప్రింట్అవుట్ తీసిన తర్వాత మనం ఇక్కడ సైన్ చేయించుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనం సిగ్నేచర్ లైన్ అనేది మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ సిగ్నేచర్ లైన్ అనేది కూడా మనకి ఇక్కడ క్లిక్ చేసి మనకి రైట్కి కావాలంటే రైట్కి, లెఫ్ట్ కంటే లెఫ్ట్కి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది సిగ్నేచర్ లైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ డే టు టైం. డే టు టైం అనేది ఏంటంటే, ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ మనం చేసేటప్పుడు మనకి ఇక్కడ డే టు టైం కావాలనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి డే టు టైం కావాలంటే టెక్స్ట్ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం మనకి డే టు టైం అనేది రావడం జరుగుతుంది. చూడండి, డే టు టైం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డే టు టైం కావాలి. అప్పుడు ఏం చేస్తే కింద చూడండి, మనకి ఇక్కడ డే టు టైం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ డే టు టైం వచ్చింది రాలేదు మనకి. ఇప్పుడు డే టు టైం వచ్చింది కాబట్టి మనం ఏదైతే కావాలనుకున్నాం, ఇప్పుడు మనం డేట్ ఉండాలి, టైం ఉండాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి, లేదు డేట్ ఒకటి ఉండాలి మనకు అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను డేట్ క్లిక్ చేసుకుంటున్నా, ఇప్పుడు ఓకే చేస్తాను. చూడండి, డేట్ వచ్చిందా రాలేదా మనకి. డే టు టైం కూడా కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ డే టు టైం క్లిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే చేయండి. చూడండి, డేట్ వచ్చింది మనకి, టైం కూడా రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా డే టు టైం అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది, తర్వాత టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది. ఈ రెండింటి గురించి మనం చూసేటప్పుడు ఏంటంటే, నేను చూపిస్తున్నా. మనం ఇప్పుడు ఒక ఈ డాక్యుమెంట్ నేను క్లోజ్ చేస్తున్నా, తర్వాత ఇప్పుడు ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లోకి నేను ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్లో వర్క్ చేస్తున్నాను, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన ఎక్సెల్ సీట్ అనేది మనకి ఇక్కడ కావాలి, లేదా ఒక ఫోటోషాప్కి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి, లేదా మనకి ఎంఎస్ వర్డ్కి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి, లేదా పెయింట్కి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి, అలాంటి ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ వచ్చిన డైలాగ్ బాక్స్లో ఇక్కడ ఫోటోషాప్కి సంబంధించిన ఇమేజ్ కావాలా, తర్వాత బిట్ మ్యాప్ అంటే మనకి పెయింట్, తర్వాత మనకి ఈక్వేషన్స్ కావాలా, తర్వాత మనకి ఎక్సెల్కి సంబంధించిన వర్క్ షీట్ కావాలి. చూడండి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ వర్క్ షీట్ అన్నాం అనుకోండి. ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి దానికి సంబంధించిన ఎక్సెల్ షీట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు మనం ఉన్నది ఎంఎస్ వర్డ్లోనే, కానీ ఎంఎస్ ఎక్సెల్ వర్క్ షీట్ అనేది మనకి ఇక్కడ అవసరం ఉంది, దాన్ని ఇలా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడ ఏది కావాలంటే అది స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ కానీ, ఒక ప్రోడక్ట్కి సంబంధించిన రిపోర్ట్ కానీ ఇక్కడ మనం ఆ ఎక్సెల్ షీట్లో మనం ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఇట్లా ఆబ్జెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్. టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు డాక్యుమెంట్ చేశాను నేను, స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసిన,
ఆ టేబుల్ మాత్రమే ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఆ టేబుల్ ఒకటే మనకి ఈ డాక్యుమెంట్లోకి రావాలి, అందులో ఉన్న టెక్స్ట్ మాత్రమే ఇక్కడికి రావాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్, ఆ ఫైల్లో ఉన్న టెక్స్ట్ మాత్రమే ఇక్కడ రావాలనుకోండి. ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని క్లిక్ చేసి, ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇందులో స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ అనేవి నేను డిజైన్ చేయడం జరిగింది ఒక టేబుల్. ఇప్పుడు ఇన్సర్ట్ అనగానే ఆ డాక్యుమెంట్ మొత్తం ఓపెన్ అవ్వకుండా ఓన్లీ ఆ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ మాత్రమే, టేబుల్ టెక్స్ట్ అనేది మాత్రమే మనకి ఇక్కడ రావడం జరిగింది. చూడండి ఇప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవ్వకుండా మనకు ఆ డాక్యుమెంట్లో ఉన్న టేబుల్ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనం టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అనేది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈక్వేషన్స్ అని ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ ఏంటంటే మ్యాథ్స్కి సంబంధించినవి మొత్తం కూడా, మ్యాథ్స్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా, మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఎవరికైతే అవసరం ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నేనేం చేస్తాను, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ సి స్క్వేర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను నేను. ఇప్పుడు మనకి ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు టూ తీసేసి మనకి ఇక్కడ ఫోర్ పెట్టాలి, ఫోర్ పెట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ చూడండి సిక్స్ పెట్టుకోవాలంటే సిక్స్, ఇట్లా మన సొంతంగా కావాలి అనుకుంటే ఇప్పుడు సెవెన్ పెట్టాను నేను. ఇప్పుడు చూడండి దీంట్లో మనకి ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఇది తీసుకుంటాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇందులో మనకి ఏదైతే కావాలనుకుంటే దాని మొత్తాన్ని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడ మనకి సంబంధించిన తీసుకోవచ్చు. ఇక్కడ డిజైన్లో మనకి ఇక్కడ సంబంధించిన చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి, ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇప్పుడు నేను ఇది తీసుకోండి, నేను ఇక్కడ మనకి కావాల్సిన నెంబర్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఫోర్ పెట్టాను, ఇక్కడ సిక్స్ తర్వాత టూ, ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించే మొత్తం కూడా మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్. ఈ మీరు ఒకవేళ మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఏమైనా అవసరం ఉండదనుకుంటే మనకి ఇన్సర్ట్ ట్యాబ్లోని మనకి ఇక్కడ ఈక్వేషన్స్ ఉంటాయి, ఈ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సింబల్స్ ఉంటాయి. లాస్ట్ వన్ ఏంటంటే సింబల్స్. ఈ సింబల్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ఏదైనా సరే ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ ఇప్పుడు ఒక సింబల్ తీసుకుంటాను నేను. చూడండి సింబల్ వచ్చిందా రాలేదు మనకి ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఇంకొక సింబల్ కావాలనుకోండి మనకి ఇక్కడికి వచ్చేసి ఈ సింబల్స్ గురించి నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను నేను, ఆ క్లాస్ ఎన్ని ఉంటే చూసుకోండి. ఇక్కడ మనకి సంబంధించిన ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి సంబంధించిన స్టైల్స్ ఇవన్నీ. ఓకేనా, ఈ సింబల్స్ మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైతే కావాలనుకుంటారో దాని మొత్తం కూడా ఇక్కడ ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఇందులో మనకి సింబల్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అన్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ అయిందా లేదా మనకి టెక్స్ట్కి ముందు కావాలని అనుకోండి, టెక్స్ట్కి ముందే కావాలనుకుంటే మనం ఏం చేస్తాం ఇక్కడ టెక్స్ట్ ముందు ఇక్కడ ఉంచేసి టెక్స్ట్ కర్సర్కి ముందే ఉంచేసి ఇక్కడ సింబల్లోకి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఉపయోగించిన సింబల్ ఇదిగా రీసెంట్గా దీన్ని క్లిక్ చేయండి వచ్చింది లేదు. ఇలా మనం సింబల్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళకి చాలామందికి ఇది వెళ్ళడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్.